గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మై సెల్ఫ్ కే లెక్చరర్ ఇన్ జువాలజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ ఈరోజు మనము చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశము ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ పైలాలో ప్రసరణ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఏ రకానికి చెందినటువంటి ప్రసరణ వ్యవస్థ ఉంటుందంటే వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది దీనిలో ప్రసరణ వ్యవస్థలో ఏమేమి భాగాలు ఉంటాయి అంటే రక్తము గుండె కోటరాలు సిరలు అనేటటువంటి భాగాలు ఉంటాయి పైలాలో ప్రసన్న వ్యవస్థ తీసుకున్నట్లయితే వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలు తీసుకున్నట్లయితే రక్తము గుండె కోటరాలు సిరలు అనేటటువంటి భాగాలు ఉంటాయి రక్తం తీసుకున్నట్లయితే పైలాలో రక్తం ఎలా ఉంటుందంటే నీలం వర్ణంలో ఉంటుంది దీని యొక్క ప్లాస్మాలో తీసుకున్నట్లయితే నీలి శ్వాస వర్ణకం అనేటటువంటి హిమోసైనిన్ ఉంటుంది నీలి శ్వాస వర్ణకం హీమోసైనిన్ ఉంటుంది ప్లాస్మాలో తీసుకున్నట్లయితే నీలి శ్వాసవర్ణకం హిమోసైనిన్ ఉంటుంది ఇది ఏ విధమైనటువంటి చేస్తుందంటే రక్తానికి నీలి రంగును ఇస్తుంది దీనిలో ఉండేటటువంటి కణాలు ఎలా ఉంటాయి అంటే వర్ణ రహితంగా ఉంటాయి పైలాలో ప్రసన్న వ్యవస్థ వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది దీనిలో తీసుకున్నట్లయితే రక్తము గుండె కోట్రాలు సిరలు అనేటటువంటి భాగాలు ఉంటాయి పైలాలో రక్తం తీసుకున్నట్లయితే నీలి రంగులో ఉంటుంది ఈ రక్తంలో ఉండేటటువంటి ప్లాస్మాలో నీలి శ్వాసవర్ణకం హీమోసైనిన్ ఉంటుంది ఇది రక్తానికి నీలి వర్ణంను ఇస్తుంది నీలి రంగుని ఇస్తుంది దీనిలో ఉండేటటువంటి కణాలు వర్ణ రహితంగా ఉంటాయి గుండె తీసుకున్నట్లయితే ఎక్కడ ఉండ ఎక్కడ ఉంటుంది అంటే అంతరాంగ ద్రవ్యంలో ఎడమ వైపున హృదయావరణంలో ఈ గుండె అనేటువంటిది ఉంటుంది అంతరాంగ ద్రవ్యంలో ఎడమ వైపున హృదయావరణంలో గుండె ఉంటుంది గుండెలో ఒక కర్ణిక ఒక జఠరిక ఉంటుంది కర్ణిక యొక్క పై భాగాన ఉంటుంది జఠరిక కింది భాగాన ఉంటుంది గుండె ఆంతరాంగ ద్రవ్యంలో ఎడమ వైపున హృదయావరణంలో ఉంటుంది గుండెలో ఒక కర్ణిక ఒక జఠరిక ఉంటుంది కర్ణికనేమో పై భాగాన ఉంటే జట్రికనేమో కింది భాగాన ఉంటుంది ఈ రెండు కర్ణిక జఠ్రికా రంధ్రం ద్వారా కలపబడి ఉంటాయి కర్ణిక మరియు జట్రిక ఈ రెండూ కూడా ఒక రంధ్రం ద్వారా కలపబడి ఉంటాయి ఆ రంధ్రం ఏంటంటే కర్ణిక జట్రికా రంధ్రం ఈ రంధ్రం వద్ద రెండు అర్ధ చంద్రాకార కవాటాలుంటాయి ఈ కర్ణికలోకి మూడు సిరలు మంచి రక్తాన్ని చేరవేస్తాయి అవేంటంటే అపవాహి కంకాబాగ శిర రెండోది పుప్స సిర మూడోది అపవాహి వృక్కశిర ఈ రెండు కర్ణికా జట్రిక ఈ రెండు కర్ణికా జట్రికా రంధ్రం ద్వారా కలపబడి ఉంటాయి ఈ రంధ్రం వద్ద ఏముంటాయంటే రెండు అర్ధ చంద్రాకార కవాటాలు ఉంటాయి కర్ణికలోకి మూడు సిరలు మంచి రక్తాన్ని చెరవేస్తాయి ఆ మూడు సిరలు అపవాహి కంకాభాగ శిర పుప్స సిర మూడోది అపవాహి వృక్క శిర ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే అపవాహి అపవాహి భాగసిర ఇదేం చేస్తుందంటే మొప్ప నుంచి మొప్పల నుంచి రక్తాన్ని గ్రహిస్తుంది అపవాహి భాగసిర మొప్పల నుంచి రక్తాన్ని గ్రహిస్తుంది నెక్స్ట్ తీసుకున్నట్లయితే పుప్పస సిర ఈ సిర ఏం చేస్తుందంటే ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది నెక్స్ట్ అపవాహి వృక్కశిర అపవాహి వృక్కశిర ఏం చేస్తుందంటే వృక్క కుహరం ప్రాంతం నుంచి రక్తాన్ని సేకరిస్తుంది నెక్స్ట్ జట్రిక తీసుకున్నట్లయితే అండాకారంలో ఉంటుంది మందంగా ఉంటుంది ఇది కర్ణిక నుంచి జట్రిక ఏం చేస్తుందంటే కర్ణిక నుంచి రక్తాన్ని సేకరిస్తుంది జట్రిక నుంచి మహాదమని ఏర్పడుతుంది జట్రిక నుంచి మహాదమని ఏర్పడుతుంది ఇది గుండె గుండె తీసుకున్నట్లయితే ఎక్కడ ఉంటుంది అంటే అంతరాంగ ద్రవ్యంలో ఎడమ వైపున హృదయావరణంలో అమరి ఉంటుంది గుండెలో తీసుకున్నట్లయితే ఒక కర్ణిక ఒక జఠరిక ఉంటాయి ఒక కర్ణిక ఒక జటరిక ఉంటాయి కర్ణిక తీసుకున్నట్లయితే పై వైపున ఉంటుంది జటిక తీసుకున్నట్లయితే కింది వైపున ఉంటుంది ఈ కర్ణికా జట్రికను కర్ణికా జట్రికా రంధ్రం కల్ప కర్ణిక జట్రికా రంధ్రం చేత కల్పబడి ఉంటుంది ఈ రంధ్రం వద్ద రెండు అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి కర్ణికలోకి మూడు సిరలు మంచి రక్తాన్ని చేరవేస్తాయి అవి ఏంటంటే అపవాహి కంకాభాగ సిర రెండోది పుప్స సిర మూడోది అపవాహి వృక్కసిర ఒక్కొక్క సిర ఒక్కొక్క రకమైనటువంటిని విధిని నిర్వర్తిస్తుంది అపవాహి కంకాభాగ సిరనేమో మొప్ప నుంచి రక్తాన్ని గ్రహిస్తే పుప్స సిరనేమో ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ అపవాహి వృక్కసిర ఇది వృక్క కూరం ప్రాంతం నుంచి రక్తాన్ని సేకరిస్తుంది నెక్స్ట్ ఇది కర్ణిక నెక్స్ట్ జట్రిక తీసుకున్నట్లయితే జట్రిక అండాకారంలో మందంగా ఉంటుంది ఈ జట్రిక ఏం చేస్తుందంటే కర్ణిక నుంచి రక్తాన్ని సేకరిస్తుంది ఈ జట్రిక నుంచి ఏం ఏర్పడుతుందంటే మహాధమని అనేటటువంటిది ఏర్పడుతుంది నెక్స్ట్ దమనులు దమనులు ఎక్కడి నుంచి వెలువడతాయంటే జట్రిక నుంచి మహాధమని వెలువడుతుంది ఇది రెండు శాఖలుగా చీలుతుంది ఆ రెండు శాఖలు ఏంటంటే శిరస్థధమని రెండు శాఖలుగా చీల్తుంది ధమని నెక్స్ట్ ఆంతరాంగ ధమని శిరస్థధమని ఆధార భాగం వద్ద ఏముంటుందంటే మహాధమని కలుషిక ఉంటుంది ఆధార భాగం వద్ద శిరస్థధమని ఆధార భాగం వద్ద ఏముంటుందంటే మహాధమని కలుషిక ఉంటుంది దీని యొక్క సంకోచ వ్యాకోచం వల్ల మహాధమని యొక్క సంకోచ వ్యాకోచం వల్ల ధమనిలో రక్తం అనేటటువంటిది ముందుకు ప్రవహిస్తుంది శిరస్థధమని ఆధార భాగం వద్ద మహాధమని కలుషిక ఉంటుంది ఈ మహాధమని కలుషిక యొక్క సంకోచ వ్యాకోచం వల్ల శిరస్థధమనిలో రక్తం అనేటటువంటిది ముందుకు ప్రవహిస్తుంది ఈ శిరస్థధమని అనేక శాఖలుగా చీలి ప్రావారానికి కుడి ఎడమ అవటు లంబికలకు ఆహార వాయికకు చర్మానికి తలకు మరియు పాదానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది మళ్ళొకసారి శిరస్థధమని అనేక శాఖలుగా చీలుతుంది చీలి ఎక్కడికి ఎక్కడికి రక్తాన్ని సరఫరా చేస్తుందంటే ప్రావారానికి కుడి ఎడమ అవటు లంబికలకు ఆహార వాయికకు ప్రావారానికి కుడి ఎడమ అవటు లంబికలకు ఆహార వాయికకు చర్మానికి తలకు మరియు పాదానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది ఈ యొక్క ఆంతరాంగ ధమని అనేక శాఖలుగా చీలి ఆంతరాంగ ధమని అనేక శాఖలుగా చీలి జీర్ణాశయానికి పేగు కాలయం బీజకోశం మరియు హృదయావరణ త్వచానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అంతరాంగ దమని అనేక శాఖలుగా చీలి ఎక్కడికెక్కడ రక్తాన్ని సరఫరా చేస్తుందంటే జీర్ణాశయానికి పేగుకి కాలయానికి బీజకోశం మరియు హృదయావరణ త్వచానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రక్తము అయిపోయింది గుండె అయిపోయింది నెక్స్ట్ కోటరాలు కోటరాలు తీసుకున్నట్లయితే దేహంలోని వివిధ భాగాల నుంచి చెడు రక్తం అనేటటువంటిది లిక్విన్లలోకి చేరుతుంది దేహంలోని వివిధ భాగాల నుంచి చెడు రక్తము లిక్విన్లలోకి చేరుతుంది ఈ లిక్విన్లు కలిసిపోయి వెయిట్ని అంటే కోటరాలను ఏర్పరుస్తాయి ఈ కోటరాలు రక్త కుహరాన్ని ఏర్పరుస్తాయి దీనిలో నాలుగు రకాలైనటువంటి కోటరాలు ఉంటాయి కోటరాలు ఎలా ఏర్పడతాయంటే దేహంలోని వివిధ భాగాల నుంచి చెడు రక్తం అనేటటువంటిది లిక్విన్లలోకి చేరుతుంది ఈ లిక్విన్లన్నీ కలిసిపోయి కోటరాలని ఏర్పరుస్తాయి ఈ కోటరాలు రక్త కుహరాన్ని ఏర్పరుస్తాయి నాలుగు రకాలైనటువంటి కోటరాలు నాలుగు రకాల కోటరాలు గలవు అవేంటంటే పర్యాంతరాంగ కోటరము పర్యాంత్ర కోటరము జలశ్వాస వృక్క కోటరము పుప్స కోటరము నాలుగు రకాల కోటరాలు పర్యాంతరాంగ పర్యాంత్ర జలశ్వాస వృక్క కోటరము పుప్స కోటం పర్యాంతరాంగ కోటరం తీసుకున్నట్లయితే ఎక్కడుంటుందంటే ప్రావార కుహరానికి కింద ఉంటుంది ఇది మరి ఆశూరము ఆహారవాహిక చుట్టూ ఉంటుంది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే పర్యాంత్ర కోటము ఇది ఉంటుందంటే పేగు చుట్టూ ఉంటుంది నెక్స్ట్ జలశ్వాస వృక్క కోటం జలశ్వాస వృక్క కూట తీసుకున్నట్లయితే కంకా భాగము మూత్రపిండం యొక్క పూర్వకోశం ఆవరించి జలశ్వాస వృక్క కోట్రం అనేటటువంటిది ఏర్పడుతుంది జలశ్వాస వృక్క కోట్రం ఎలా ఏర్పడుతుందంటే భాగము మూత్రపిండం యొక్క పూర్వకోశం ఆవరించి జలశ్వాస వృక్క కోటం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇది అభివాహి కంకాభాగ సిరగా భాగంలోకి వెళ్తుంది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే పుప్స కూట్రము ఇది పుప్సకోశంలో అమరి ఉంటుంది పుప్స కూటరము కోశంలో అమరి ఉంటుంది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సిరలు సిరలు ఇవి దేహంలోని వివిధ భాగాల నుంచి రక్తాన్ని ఎక్కడికి చేరవేస్తాయంటే కార్ణికలోకి చేరవేస్తాయి సిరలు దేహంలోని వివిధ భాగాల నుంచి వచ్చేటటువంటి రక్తాన్ని కర్ణికలోకి చేరవేస్తాయి ముఖ్యంగా ఎన్ని రకాల సిరలు ఉంటాయంటే ఐదు రకాల సిరలు ఉంటాయి అవి ఏంటి ఏంటి అంటే అభివాహి భాగసిర అపవాహి భాగసిర అభివాహి వృక్కశిర అపవాహి వృక్కశిర నెక్స్ట్ పుప్స సిర ఒక్కొక్క సిర ఒక్కొక్క రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది ఫస్ట్ సిర అభివాహి కంకాభాగశిర అభివాహి కంకాభాగశిర ఏం చేస్తుందంటే పర్యాంతరాంగ కోట్ర నుంచి రక్తాన్ని కంకా భాగానికి చేరుస్తుంది పర్యాంతరాంగ కోట్ర నుంచి రక్తాన్ని కంకాభాగానికి చేరుస్తుంది నెక్స్ట్ సిర అపవాహి కంకాభాగసిర ఇది రక్తాన్ని కంకాభాగం నుంచి కర్ణికకు చేరవేస్తుంది నెక్స్ట్ అభివాహి రుక్కశిర ఇది రక్తాన్ని పర్యాంత్ర కోటం నుంచి పరవృక్క కక్షలోకి చేరుస్తుంది నెక్స్ట్ అపవాహి వృక్కశిర ఇది రక్తాన్ని పరవృక్క కక్ష నుంచి కర్ణికకు చేరవేస్తుంది నెక్స్ట్ పుప్స సిర ఇది రక్తాన్ని పుప్స కోశం నుంచి కర్ణికకు చేరవేస్తుంది మళ్ళీ ఒకసారి సిరలు దేహంలోని వివిధ భాగాల నుంచి రక్తాన్ని కర్ణికలోకి చేరవేస్తాయి మొత్తము ఎన్ని సిరలు ఉంటాయంటే ఐదు సిరలు కలవు అభివాహి కంకాభాగశిర అపవాహి కంకాభాగశిర అభివాహి వృక్కశిర అపవాహి వృక్కశిర నెక్స్ట్ పుప్సశిర అభివాహి కంకాభాగశిర పర్యాంత్రాంగ కోట నుంచి రక్తాన్ని కంకాభాగానికి చేరవేస్తే అపవాహి కంకాభాగశిర రక్తాన్ని కంకాభాగం నుంచి కర్ణికకు చేరవేస్తుంది నెక్స్ట్ అభివా అభివాహి వృక్కశిర రక్తాన్ని పర్యాంత్ర కోట నుంచి పరవు ప్ర పరవృక్క కక్షలోకి చేరవేస్తుంది నెక్స్ట్ అపవాహి వృక్కశిర ఇది రక్తాన్ని పరవృక్క కక్ష నుంచి కర్ణికకు చేరవేస్తుంది నెక్స్ట్ పుప్ససిర ఇది రక్తాన్ని పుప్సకోశం నుంచి కర్ణికకు చేరవేస్తుంది నెక్స్ట్ రక్త ప్రసరణ విధానం రక్త ప్రసరణ విధానం అనేటటువంటి ఎలా జరుగుతుందంటే జట్రిక నుంచి రక్తము శిరస్థమని అంతరాంగ దమన్లోకి వాటి యొక్క శాఖల ద్వారా మళ్ళీ తల ప్రావారం ఆస్య కుహరము వాయిక పాదం మొదలైనటువంటి భాగాలకు పోతుంది ఏమవుతుందంటే జట్రిక నుంచి రక్తము దమని ఆంతరాంగ ధమన్లోకి వాటి శాఖల ద్వారా దమని శాఖల ద్వారా అంతరాంగ ధమని యొక్క శాఖల ద్వారా ఎక్కడికి వెళుతుంది అంటే తలకి ప్రావారం ఆస్య దమని ఆంతరాంగ దమంలోకి వాటి శాఖల ద్వారా తల ప్రావారం ఆహార వాయిక పాదం మొదలైనటువంటి భాగాలకు పోతుంది శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం ముఖ్యంగా పర్యంత్ర కోట్రంలోకి చేరుతుంది శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తము ముఖ్యంగా పర్యాంతరాంగ పర్యాంత్ర కోటంలోకి చేరుతుంది పుప్స శ్వాసక్రియ జరిగినప్పుడు మూత్రపిండం ద్వారా శ్వాసకోశంలోకి జల శ్వాసక్రియ జరిగినప్పుడు కంకాభాగంలోకి రక్తము ఈ కోట్రాల నుంచి ప్రవహిస్తుంది పుప్స శ్వాసక్రియ జరిగినప్పుడేమో మూత్రపిండం ద్వారా శ్వాసకోశంలోకి ఏ కోట నుంచి పర్యాంత్రాంగ పర్యాంత్ర కోటంలోకి మూత్రపిండం ద్వారా శ్వాసకోశంలోకి పుప్స శ్వాసక్రియ జరిగినప్పుడు రక్తం అనేటట్టు ప్రవహిస్తుంది నెక్స్ట్ జల శ్వాసక్రియ జరిగినప్పుడు భాగంలోకి రక్తము ఈ కోట్రాల్ నుంచి ప్రవహిస్తుంది పైలాలో ముఖ్యంగా భాగము పుప్స కోశాల నుంచి ఆక్సిజన్తో కూడిన రక్తమే కాక పరవృక్క కోశం నుంచి మలిన రక్తము కూడా ఒకే పర్యాయము కర్ణికలోకి చేరుతుంది కాబట్టి పైలాలో ఏ రక్తం ప్రవహిస్తుందంటే మిశ్రమ రక్తమే ప్రవహిస్తుంది రక్త ప్రసరణ విధానము మళ్ళీ ఒకసారి జటిక నుంచి రక్తము ఆంతరాంగ అంతరాంగధమంలోకి వాటి యొక్క శాఖల ద్వారా మళ్ళీ తలకి ప్రావారము హాస్యకురము ఆరవైక పాదము మొదలైనటువంటి భాగాలకు పోతుంది శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం ముఖ్యంగా ఎక్కడికి వెళ్తుందంటే పర్యాంత్రాంగ కోటంలోకి లేదా పర్యాంత్ర కోటంలోకి చేతుంది పుప్స శ్వాసక్రియ జరిగినప్పుడు మూత్రపిండం ద్వారా శ్వాసనాళంలోకి మూత్రపిండం ద్వారా శ్వాసకోశంలోకి రక్తం ప్రవహిస్తే జల శ్వాసక్రియ జరిగినప్పుడు కంకా రక్తము ఈ కోట్రా నుంచి ప్రవహిస్తుంది పైలాలో కంకాభాగము కోశాల నుంచి ఆక్సిజన్తో కూడినటువంటి రక్తమే కాక పరవృక్క కోశం నుంచి మలిన రక్తం కూడా ఒకే పర్యాయంలో కర్ణికలోకి చేరుతుంది కాబట్టి పైలాలో ప్రవహించేటటువంటి రక్తము మిశ్రమ రక్తము నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే పైలాలో నాడీ వ్యవస్థ అనేటటువంటి బాగా అభివృద్ధి చెంది ఉంటుంది దీనిలో నాడీ సందులు ఎక్కువగా హాస్య కూర చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడతాయి దీనిలో నాడీ సందులు ఎక్కువగా హాస్య కూరని చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడతాయి నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎయిట్ ఆకారంలో ఎనిమిది ఆకారంలో మేలు తిరిగి ఉంటుంది ఈ నాడీ వ్యవస్థలో ఈ నాడీ వ్యవస్థ వేత ఏర్పడుతుందంటే నాడీ సందులు సందాయకాలు సంయోజకాలు మరియు నాడుల చేత ఏర్పడుతుంది నాడీ వ్యవస్థ నాడీ సందులు సందాయకాలు సంయోజకాలు మరియు నాడుల చేత ఏర్పడుతుంది ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే నాడీ సందులు నాడీ సందులు నాడీ సందులు తీసుకున్నట్లయితే దీనిలో ఆరు రకాలు నాడీ సందులు ఉంటాయి మస్తిష్క నాడీసందులు పుప్స నాడీ సందులు పాదనాడీ సందులు ఆది ఆంత్ర నాడీ సందులు ఆంతరాంగ సంధి ఆస్య సంధి ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మస్తిష్క నాడీసందులు ఇవి ఒక జత ఆస్యకూరానికి క్రింది వైపున పూర్వాంత చివరి భాగంలో ఉంటాయి మస్తిష్క నాడి సందులు ఎక్కడుంటాయి అంటే ఒక జత ఆస్య కుహరం యొక్క కింది వైపున పూర్వాంత చివరి భాగంలో ఉంటాయి నెక్స్ట్ వన్ పుప్స నాడి సందులు తీసుకున్నట్లయితే ఇవి ఒక జత ఆస్య కూరానికి కింది వైపున పరాంతం చివరి భాగంలో ఉంటాయి నెక్స్ట్ పాదనాడీ సందులు పైలాలో ఒక జత పాడి నా పాదనాడి సందులు ఉంటాయి ఇవి పుప్స నాడి సందుల మీద లోపలి వైపున అమరి ఉంటాయి పాదనాడి సందులు ఒక జత ఉంటాయి పైలాలో ఇవి పుప్స నాడీ సందుల మీద లోపలి వైపున అమరి ఉంటాయి నెక్స్ట్ ఆది ఆంత్ర నాడీ సంధి ఇది ఒకే ఒక సంధి ఇది ఎడమ పుప్స నాడీ సంధికి వెనుక వైపున ఉంటుంది నెక్స్ట్ ఆంతరాంగ నాడీ సంధి ఇవి ఒక జత ఆంతరాంగ ద్రవ్యంలో ఉంటాయి ఇవి రెండు కలిసి ఉంటాయి నెక్స్ట్ హాస్య నాడీ సందులు ఇవి ఆస్య కూరము ఆరవైక సంధి స్థానంలో ఉంటాయి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సందాయకాలు సందాయకాలు తీసుకున్నట్లయితే సందాయకాలని ఏంటంటారు అంటే సమజాతి నాడీ సందులను కలిపేటటువంటి వాటిని అంటారు సమజాతి నాడీ సందను కలిపేటటువంటి వాటిని అంటారు ఇవి మూడు రకాలు మస్తిష్క సందాయకము పాద సందాయకము హాస్య సందాయకం మస్తిష్క సందాయకము ఏం చేస్తుందంటే మస్తిష్క నాడీ సందులను కలుపుతుంది పాద సందాయకము పాదనాడి సందులను కలుపుతుంది హాస్య సందాయకము హాస్య నాడీ సందులను కలుపుతుంది మళ్ళీ ఒకసారి అంటే ఏంటంటే సమజాతి నాడీ సందులను కలిపేటటువంటి వాటిని అంటారు ఇవి మూడు రకాలు మస్తిష్క సందాయకము పాద సందాయకము పాదసంధాయకము సందాయకం మస్తిష్క మస్తిష్క సందాయకం అంటే ఇది మస్తిష్క నాడీ సందులను కలుపుతుంది పాద సందాయకము పాద నాడీ సందని కలుపుతుంది హాస్య సందాయకము హాస్య నాడీ సందను కలుపుతుంది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సంయోజకాలు సంయోజకాలు విభిన్న రకాల నాడీ సందును కలిపేటటువంటి వాటిని సంయోజకాలు అంటారు విభిన్న రకాల నాడీ సందను కలిపే వాటిని సంయోజకాలు అంటారు ఇవి ఐదు రకాలు ఉంటాయి మస్తిష్క పుప్స సంయోజకాలు మస్తిష్క పాద సంయోజకాలు మస్తిష్క ఆస్య సంయోజకాలు మస్ ఎడమ ఆంతరాంగ సంయోజకము నెక్స్ట్ కుడి ఆంతరాంగ సంయోజకం సంయోజకాలంటే విభిన్న రకాల నాడీ సందులను కలిపేటటువంటి వాటిని అంటారు ఇవి ఐదు రకాలు మస్తిష్క పుప్స సంయోజకాలు మస్తిష్క పాద సంయోజకాలు మస్తిష్క హాస్య సంయోజకాలు ఎడమ ఆంతరస ఎడమ అంతరాంగ సంయోజకము కుడి అంతరాంగ సంయోజక ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మస్తిష్క పుప్స సంయోజకము ఇది మస్తిష్క నాడీ సందులను వేడితో కలుపుతుందంటే పుప్స నాడీ సందులతో కలుపుతుంది మస్తిష్క పుప్స సంయోజకం ఏం చేస్తుందంటే మస్తిష్క నాడీ సందులను పుప్స నాడీ సందులతో కలుపుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మస్తిష్క పాద సంయోజకాలు ఇది మస్తిష్క నాడీ సందులను నాడీ సందులతో కలుపుతుంది మస్తిష్క నాడీ సందులను పాద నాడీ సంధులతో కలుపుతుంది నెక్స్ట్ మస్తిష్క హాస్య సంయోజకాలు ఇది మస్తిష్క నాడీ సంధులను హాస్య నాడీ సందులతో కలుపుతుంది నెక్స్ట్ ఎడమ అంతరాంగ సంయోజకము ఇది ఆది ఆంతర నాడీ సంధిని ఆంతరాంగ నాడీ సంధితో కలుపుతుంది నెక్స్ట్ కుడి అంతరాంగ సంయోజకం ఇది అంతరాంగ నాడీ సంధిని కుడి పుప్స నాడీ సంధితో కలుపుతుంది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే నాడులు దీనిలో మూడు నాడులు ఉంటాయి నిమ్నాంత్ర నాడి ఆద్యంత్ర నాడీ ఆస్ ఆస్ప్రేడియల్ ఆస్ప్రేడియల్ నాడీ నిమ్నాంత్ర నాడి ఇది రెండు పుప్స నాడీ సంద్రను కలుపుతుంది ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడికి ప్రయాణిస్తుందంటే ఆహార వాయిక కిందిగా ప్రయాణిస్తుంది నిమ్నాంత్ర నాడి రెండు పుప్స నాడి సందలను కలిపి ఆహార వాయిక కింది వైపుగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ఆద్యంత్ర నాడి తీసుకున్నట్లయితే ఇది ఆద్యాంత్ర ఇది ఆద్యాంత్ర నాడీ సందిని కుడిపుప్స నాడీ సంధితో కలుపుతుంది ఇది ఆహార వాయిక యొక్క మీదుగా ప్రయాణిస్తుంది ఆద్యంత్ర నాడీ ఇది ఆద్యాంత్ర నాడీ కుడి పుప్స నాడీ సంధితో కలిపి ఆహార వాయిక యొక్క మీదుగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ఆస్ప్రేడియల్ నాడి ఇది ఆస్ప్రేడియానికి సరఫరా అవుతుంది ఇది ఆద్యాంత్ర నాడీ సంధి నుంచి ఉద్భవిస్తుంది ఆద్యాంత్ర నాడీ సంధి నుంచి ఉద్భవిస్తుంది Next. Thank